తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు అప్పట్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ మీద నేను కామెంట్ చేశాను. అయితే ఎలక్షన్స్ అయిపోగానే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా మనకు ఓట్ చేసిన అందరు ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎలక్షన్ అప్పుడు ఎలా ఉన్నా కానీ ఒదిగి ఉండాలి, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనే మా పదాన్ని ఇద్దరు వాడారు, చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అది నాయకుల దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫాలోవర్స్ అంతా కొంచెం కార్యకర్తలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే సంతోషిస్తున్న టైంలో కేసీఆర్ గారు మనం గంటన్నర మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడిని తిట్టుకుని పొట్టు తిట్టిపెట్టాడు. అయితే వెంటనే ఆయన కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఏదో సమాధానాలు చెప్పారు. విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏం లేదు. దానికి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకోవటం, ఒకళ్ళు అన్నారు రెండు వాళ్ళు అన్నారు మూడు వాళ్ళు ఇట్లా అనుకోవటం రాష్ట్రాలకు పనికొచ్చే విషయం కాదు. అయితే కేసీఆర్ గారు తిట్టిన దాంట్లో తిట్లు తీసేసి పక్కన పెట్టి అది ఎంతవరకు మనం ఆచరణీయమైన మాటలు కొన్ని చెప్పారా చెప్పలేదా, నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయా అనే దానికి మనం సమాధానం చెప్పుంటే చంద్రబాబు నాయుడు గారు బాగుండేది. కేసీఆర్ గారు తిడతాం తప్పే, తప్పు కాదని మళ్ళీ కేసీఆర్ గారిని పొగిడేసాం అని అంటాం. కాకుంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి సమాధానం ఏం చెప్పారని నన్ను తిడతాడా తిడతానికి అతను ఎవరు ఈ మాటలే మాట్లాడారు తప్ప ఎక్కడ ఏది సమాధానం లేదు. ఇప్పుడు నా ఉద్దేశంలో ఎట్లా ఉంటుందంటే మనం అందులో వాళ్ళు చెప్పిన దానికి సమాధానం చెప్పగలిగినప్పుడు సమాధానం చెప్పటం కరెక్ట్ అవుతుంది. తప్ప నువ్వు తిడితే నేను తిట్టాను, నేను తిడితే నువ్వు తిట్టావు అనుకుంటే దానికి టైం వేస్ట్ చర్చ తప్ప టైం వేస్ట్ తప్ప పనికొచ్చేదే ఉండదు. ఆయన ఎన్నో ప్రశ్నలు లేవదీశాడు కేసీఆర్ గారు, ఇలా చేయాలి అలా చేయాలి అలా చేసి ఉంటాను నేను ఇలా చేశాను వాళ్ళు అలా చేశారు అని చెప్పాను. వీటన్నిటికీ సమాధానాలు చెప్పుంటే బాగుండేది. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కేసీఆర్ గారి అభిమానులంతానో ఈయన చెప్పిందే కరెక్ట్ అంటారు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులంతా ఆయన చెప్పింది కరెక్ట్ అంటారు. ఆయన చెప్పింది కరెక్ట్, ఈయన చెప్పింది కరెక్ట్ కాదు. ఇక్కడ మనకు కావాల్సిందంతవరకు పనికి వస్తుంది. ఈయన చెప్పిన దాంట్లో మేము ఆయన తీసుకోవాల్సిందంత, ఆయన చెప్పిన దాంట్లో ఈయన తీసుకోవాల్సిందంత. అది వదిలిపెట్టి నా ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు అని ఆయన అంటాడు. ఈయన ఆయన అసలు నా ఇంటికి వచ్చి కూర్చున్నాడని ఈయన అంటాడు. అసలు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు, చరిత్రలో జరిగిన విషయాలు అందరికీ తెలిసినాయి. తెలియని ఇందులో ఏదీ లేదు. ఈయన చెప్తాడు ఎన్టీ రామారావు అని వెన్నుపోటు, ఇవన్నీ చాలాసార్లు అనుకున్నారు అందరూ అనుకున్నారు. ఈ కొత్తగా ఈయన కేసీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నమ్మినోళ్ళు నమ్మారు, నమ్మనోళ్ళు నమ్మలేదు, వాళ్ళ ఇష్టం. నమ్మారో నమ్మలేదో వదిలిపెడితే ఆంధ్ర ప్రజలు ఆయనకు ఓటేశారు. రెండు ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడే ఆయన ఉంచారు. ఎన్టీ రామారావు పోయినాక కూడా సింపతి ఓట్లు కూడా రాలేదు లక్ష్మీభారతి గారికి. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అంటే ఆంధ్ర ప్రజలు ఆయన్ని యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మంచి గుణము చెడు గుణము నాకు తెలియదు, కానీ ఒక గుణం ఉంది. ఆయన దేన్నైనా క్యాష్ చేసి ఎన్టీ రామారావు గారు అంతటి మహనీయుడు, ఆ పార్టీ పెట్టిన ఆయన, ఆ పార్టీ నేను తీసుకుని ఆ పార్టీ లక్ష్మీభారతి గారిని వేరే పార్టీ పెట్టి చేస్తే ఈయన గెలుచుకొచ్చాడు. ప్లస్ ఈ పార్టీయే అసలు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, లక్ష్మీభారతి గారి పార్టీ కాదు అని నమ్మించాడు. ఆ రోజున నమ్మారు ప్రజలు, ఓట్లు వేశారు. అట్లాగే మొన్న ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ తర్వాత ఎలక్షన్ ఇమీడియట్ గెలిచాడు, తర్వాత ఓడిపోయినా మళ్ళీ మొన్న వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయరు అని నమ్మించారు. కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ద్రోహం చేశారు కాబట్టి అని చెప్పి అప్పుడు మోడీ గారి గాలి ఉంది కాబట్టి మోడీ గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారి గాలి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి బతిమాలో బామాలో మొత్తానికి సరి చేసుకుని ఆయన సపోర్ట్ తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. అంటే ఆయన ఆ రోజు ఎన్టీ రామారావు గారు పోయినప్పుడు చాలామంది ఎన్టీ రామారావు వెన్నుపోటు అన్నా కానీ దాన్ని క్యాష్ చేసుకున్నారు ఆయన. ఎన్టీ రామారావు గారు రాష్ట్రానికి ఉండకుండా ఉండటం అవసరం అని నమ్మించగలిగారు, మెప్పించగలిగారు, ఒప్పించగలిగారు ప్రజల్ని, అందుకే గెలిచారు. మొన్న కూడా అట్లాగే కాంగ్రెస్ ఉండకూడదు లేకపోతే ఎవరైనా ఉండకూడదు, తను తప్ప ఎవరు రాష్ట్రాన్ని బాగు చేయలేరు అనిపించి గెలిపించగలిగాడు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం బీజేపీ మీద ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో డెఫినెట్గా బీజేపీ మీద ఎదురుగాలు ఉంది, దాని మీద చేస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ గారు ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు.
ఫెడరల్ ఫ్రంట్ అంటారు, కాంగ్రెస్ వద్దు బీజేపీ వద్దు ఫెడరల్ ఫ్రంట్ అంటారు. కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట బీజేపీని సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది. మరి బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు, అదిగో 1500 కోట్లు ఇచ్చారు, అదిగో 500 కోట్లు ఇచ్చారు, నువ్వు ఎందుకు కోర్టు పెట్టుకోలేదు? కోర్టు పెట్టుకోలేదు అనేది నిజమైన ప్రశ్నే. కోర్టు ఇవాళ అడుగుతున్నారు, నేను అడుగుతాను. నేను ఇంతకుముందు చాలాసార్లు చాలా వీడియోల్లో పెట్టాను, చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు రాష్ట్రాలు విడిపోవాలని. బట్ ఎప్పుడైతే కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్లో చేస్తున్నాం అన్నారో, చేస్తున్నామంటే మనం ప్రిపేర్ అవ్వకుండా రాత్రి రాత్రి దొంగతనంగా చేశారన్నారు. సెపరేట్ అవ్వాలని మనం చెప్పినాక మనం ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు? ఒక రూట్ మ్యాప్ ఎందుకు వేసుకోలేకపోయారు ఆంధ్ర రాష్ట్రానికి? హడావిడిగా మన తోసిచారు బయటికి అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అది ఎందుకు చెప్పారు అని ఆ రోజు ప్రశ్నించాను. సరే, దాన్ని ఎవరు పట్టించుకోలేదు అనుకోండి. ఇప్పుడు కూడా అట్లాగే డిసెంబర్ లోపల మేము మా హైకోర్టు పెట్టుకుంటామని అన్నారు ఆయన. మరి అఫిడవిట్లో కూడా ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు డబ్బులు కూడా తీసుకున్నారు, ఎందుకు కట్టలేదని నేను కేసీఆర్ గారు అడుగుతున్నాను. ఆయన దానికి ఏదో సమాధానం ఆయన చెప్పారు. సో ఇవన్నీ ఏంటంటే, ఏదున్నా కానీ దానికి ఒక రూట్ మ్యాప్ పెట్టుకోవాలి, పెట్టుకుని చేసుకుంటూ ఉండాలి. ఇచ్చిన స్టేట్మెంట్లకి మనమే నిలబడకపోతే మన మీద నమ్మకం ఎట్లా వస్తుంది? చంద్రబాబు నాయుడు గారైనా కేసీఆర్ గారైనా వీళ్ళు చెప్పిన మాటల మీద నిలకడగా నిలబడి జనాన్ని నమ్మించి నమ్మకంగా నమ్మకాన్ని పొంది చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా కలకాలం ఉంటాడు. మనం కుర్చీ కోసమే ఉండి కుర్చీ కోసమే పోరాడుతూ ఉంటే ఒకసారి రావచ్చు, రెండుసార్లు రావచ్చు, కానీ కలకాలం ఉండటం కష్టం. పైగా ఎవరికెళ్ళు ఫ్యామిలీ రాజ్యాలు నడిపిద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. సో ఫ్యామిలీలు నడవాలంటే నమ్మకం కావాలి. ఆ నమ్మకాన్ని పొందుతారని ఇద్దరు చంద్రులకి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్.